ఎంతండి అది ఎట్టర్ నమ్ముతారండి కష్టమవుతుంది కదా అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము మరి వాళ్ళు ఇవ్వాల్సిన చోట కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా తర్వాత సంగతి కదా మాకు అనుమానం కలిగించే పద్ధతిలో మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా అర్థం కాలే నాకు అందులో మేర్బానీ ఏముంది నాకు అర్థం కాదు ఆటోమేటిక్ అన్నా బాబు నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుంది మనదే కదా దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ సెన్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్ ఐ రిక్వెస్ట్ యు షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్ ఇది ఎవరు రాజ్యాంగ రాజ్యాంగ హక్కు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు చాలా చేస్తున్నారు చాలా పనులు ఏం చేస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రాయి ఇది నిజమా కాదా చెప్పారు దమ్ముంటి నేను ఏమంటున్నా మాట్లాడదాం నాకు అలం నారాయణ కూడా మాట్లాడినారు దాని పాసిబిలిటీ ఏంది ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అయితే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు పోతుంది మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ అది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఇక చాలు చెప్తున్నా కానీ నీకు ఓపెన్గా చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ అయి కుండలు కూడా చెప్తున్నావు కానీ నేను చెప్తారా ఇట్లా నేనేమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కరు ఒక్కరే బాబు నీ వెనక మాట్లాడుతుంట చాలా సంతోషం కదా మేము వద్ద అంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన నేను ఈ మధ్యన ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇలా మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దాంట్లో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఈజ్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామా బాబు ఇప్పుడైంది కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే నీ దగ్గర నువ్వు ఉండమని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాట అంటే కొట్లాట దానికి ఇప్పుడు అయిపోయింది కానీ అని ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు మంచిగా బస్సులను కూర్లేని ఎక్కడ పోవచ్చు ఏమన్నా దాని పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాటలేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడుపులేము వాళ్ళని రాణిస్తలేం ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపలేం బస్సులు రానివ్వం డెఫినెట్ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా అందువల్ల అందుకే ఇంటర్స్టేట్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడపలేం మేము పంపదాల్చుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిన దానిలో స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్